सुप्रीम कोर्ट लो मरोकसारी चोक्केदुरैंदी आंध्र प्रदेश हाई कोर्ट इच्चिन तीर्पुने सुप्रीम कोर्ट दानि निर्धारिस्तू नालुगु वाराल्लो प्रभुत्व भवनालकु वेसिनटुवंटि रंगुल्नि తీసేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఇటువంటి ఇబ్బందులు తప్పవని చెప్పి మరొకసారి రుజువైంది. వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని ఆయన విధుల్లో నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఆ పని రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. ఆ విషయంలో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్తో సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. భవనాలకు రంగుల్ని వేసినంత మాత్రాన ఎవరూ రాజకీయంగా లాభపడినట్టు దాఖలాలు ఎక్కడా లేవు. అలాగైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి శ్మశానాలకు కూడా వారి పార్టీ రంగులు వేసి మరి లాభించలేదే. ఎందుకు ఇటువంటి తప్పుడు సంస్కృతిని, గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వం ఎందుకు చేయాలని చూస్తుందో అర్థమవటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేయవలసింది ప్రజల జీవితాల్లో రంగులు నింపటం కానీ ప్రభుత్వ భవనాలకు రంగులు వేసుకోవటం కాదు. నా రాష్ట్రం నా ఇష్టం పద్ధతిలో వెళ్తే మరి నిబంధనలకు వ్యతిరేకంగా మరి విధానాలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం పనిచేసినా ఈ రకంగా చుక్కెదురు తప్పదు. వైసీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ జగమండి విధానాన్ని మానుకోవాలి. విధులకు అనుగుణంగా, విధానాలకు అనుగుణంగా పనిచేయాలి తప్పితే ఈ రకంగా మరి మొండి వైఖరి ప్రదర్శించరాదు అని చెప్పి వారికి సూచించడం జరుగుతోంది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా మరొకసారి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పక తప్పదు. రాష్ట్ర వ్యవహారం ఏ రకంగా ఉందంటే మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారినే మళ్ళీ నిధుల్లో నిర్వహించవలసి వస్తే మేము అసలు ఎన్నికలే పెట్టాము అన్న స్థాయిలో కూడా వీరు ఏ పనినైనా తమకు అనుకూలంగా తమ అనుకున్నట్టుగా జరిగితేనే అది జరగాలి, రాకపోతే దాన్ని జరగనివ్వం అనేటువంటి ధోరణి ఏ ప్రజాస్వామ్య విలువల్ని పాటించే ప్రభుత్వానికి పార్టీకి పనిచేయదు. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన దూకుడిని తగ్గించుకొని మరి విధానాలకు విధులకు అనుగుణంగా పనిచేయాలి తప్పితే ఈ రకంగా ప్రతి విషయంలోనూ మొండి పట్టు పట్టడం సరికాదు. ఇది ప్రజాస్వామ్య విలువలకు ఖచ్చితంగా తిలోదకాలు ఇచ్చినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని విధానాలను మార్చుకోవాలి అని వారికి సూచిస్తున్నాం. జై భారత్, జై హింద్. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.